హైదరాబాద్ వరంగల్ వంటి నగరాల తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి కేరాఫ్ గా నిలిచింది కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యాపార కమర్షియల్ స్థలాల ధరలు ఊహకు అందనంతగా పెరిగాయి పల్లెల్లో ఒకనాడు 5 నుంచి 7 లక్షలు ఉన్న ఎకరం భూమి దాదాపు 20 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగిన పరిస్థితులు ఉన్నాయి సమైక్య రాష్ట్రంలో కొనుగోలుకు ఉపయోగపడని స్థలాలు సైతం కోట్ల ధరలు పలికాయి ప్రధానంగా కాళేశ్వరం జలాలు రావడంతో వ్యాపార భూముల ధరలు అమాంతం పెరిగాయి ఒకప్పుడు కరువుకు కేరాఫ్ గా ఉన్న మండలాలు పచ్చగా మారడం రైతు బంధు అందడం ఉచిత విద్యుత్ నిరంతరంగా సరఫరా కావడం వంటి అనేక కారణాల వల్ల సాగు భూములకు ఆనాడు రెక్కలొచ్చాయి ఈ క్రమంలోనే క్రయ విక్రయాలు జోరుగా సాగాయి కానీ ప్రస్తుత పరిస్థితి తారుమారైనట్లు కనిపిస్తోంది ప్రధానంగా ఇటీవల హైదరాబాద్లో చేపట్టిన హైడ్రా ప్రభావం ఉమ్మడి జిల్లాలపై స్పష్టమవుతుంది గడిచిన 3 ఏళ్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూస్తే ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కలిపి ప్రతి నెల సుమారు 7 నుంచి 8 వేల క్రయ విక్రయాలు జరిగినట్లు వెల్లడవుతుంది ఒక్కో నెలలో ఈ సంఖ్య 9 వేలకు పైగా పెరిగింది అలాగే రెవెన్యూ కూడా ప్రతి నెల సుమారు 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు వచ్చింది కానీ అక్టోబర్లో మాత్రం ఉమ్మడి జిల్లా మొత్తంగా కేవలం 3115 రిజిస్ట్రేషన్లు జరిగాయి దీని ద్వారా కేవలం 9.77 కోట్ల ఆదాయం సమకూరింది క్రయ విక్రయాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఆదాయం 45% పడిపోయింది వచ్చే నవంబర్లోనూ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది ఈ నెలలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల ద్వారా సమాచారం తెలుస్తోంది నిజానికి దసరా పండుగ తర్వాత మార్కెట్ కుదుట పడుతుందని అందరూ ఆశించినా ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు పైగా రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రియల్ రంగం దెబ్బతినడంతో ఈ ప్రభావం నిర్మాణ రంగానికి అనుసంధానంగా ఉన్న అన్ని రంగాలపై పడుతుంది ఇటుక ఉత్పత్తి 20 నుంచి 30% తగ్గిపోయింది ఉమ్మడి జిల్లాలో దాదాపు 125 మందికి పైగా ఇటుక తయారీదారులు ఉన్నారు గత లెక్కలు తీసుకుంటే ఏటా 100 కోట్ల ఇటుకలు తయారు చేసేవారు అందులో పెద్దపల్లి జిల్లాలోనే దాదాపు 50 కోట్లకు పైగా ఇటుకలు మిగిలిన కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్లలో కలిపి 50 కోట్ల రూపాయల వరకు తయారయ్యేవి 4-5 నెలలుగా నిర్మాణ రంగంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటుక విక్రయాలపై ప్రభావం పడుతోంది దీంతో ఇటుక బట్టీలదారులు ప్రొడక్షన్ తగ్గించారు కొన్ని చోట్ల ధరలు తగ్గించి అమ్ముతున్నారు నిజానికి ప్రతి వేసవిలో తయారు చేసే ఇటుక అక్టోబర్ నాటికి పూర్తయ్యేది కానీ ఈసారి మార్చి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్మాణదారులు అంటున్నారు అలాగే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా పనిచేసే 2 సిమెంట్ కంపెనీలు తమ ప్రొడక్షన్ లో 20% వరకు తగ్గించాయని చెబుతున్నారు అలాగే కంకర ఉత్పత్తితో పాటు ఆర్ఎంసీ కంపెనీలకు కూడా ఈ సెగ తాకుతుంది నిర్మాణ రంగంలో నెలకొన్న ప్రభావం ఉమ్మడి జిల్లాలోని గ్రానైట్ వ్యవస్థపైన పడింది ఉమ్మడి జిల్లాలో దాదాపు 380కి పైగా గ్రానైట్ కటింగ్ మిషన్ నడుస్తుండగా ఈ మిషన్ల ద్వారా దాదాపు 2 కోట్ల ఎస్ఎఫ్టీ వరకు గ్రానైట్ ఉత్పత్తి చేస్తున్నారు నిర్మాణ రంగం కుదేలు కావడం ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా కటింగ్ మిషన్లు రోజువారీ కార్యకలాపాలు నడిపించడానికే యజమానులు నానా తిప్పలు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి ఆదివారం ప్రొడక్షన్ హాలిడే ప్రకటించి ఉత్పత్తి నిలిపివేస్తున్నారు ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయో అన్న ఆందోళన అన్ని రంగాల్లో నెలకొంది అంతేకాదు భవిష్యత్ ఏ రకంగా ఉంటుందోనన్న భయం ఆయా నిర్మాణ రంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.